హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బోడ శిరీష నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు టీడబ్ల్యూ ఎహెచ్ఎస్ గర్ల్స్ మహబూబాబాద్ మా తల్లిగారి పేరు శ్రీమతి లక్ష్మి గారు మా తండ్రి గారి పేరు శ్రీ భద్రు గారు నేను చెప్పబోయే టాపిక్ పేరు వృక్ష కణజాలాలు నా యొక్క లక్ష్యం డాక్టర్ నేను డాక్టర్ ఎందుకు కావాలనుకుంటానంటే చాలా ప్రజలు అనేక వ్యాధులతో క్షీణిస్తూ ఉన్నారు ఆ వ్యాధులను నివారించడానికి నేను డాక్టరు కావాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ పేరు వృక్ష కణజాలాలు ఈ భూమిపైన ఉన్న జీవులు అన్ని అనేక కణాలతో నిర్మితమై ఉన్నాయి కణం జీవులలో ఉండే క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఈ కణాలు అన్ని ఒక సమూహాలుగా కలిగి ఉంటాయి దాదాపు ఒకే నిర్మాణం కలిగి ఉన్న కణాల సమూహాలను ఒకే విధమైన విధుల్ని నిర్వహిస్తాయి అటువంటి కణాల సమూహాలనే కణజాలాలు అంటారు జంతువులలో ఉండే కణజాలాలు మాదిరిగానే వృక్షాలలో కూడా కణజాలాలు ఉంటాయి ఇప్పుడు మనం వృక్షాలలో ఉండే కణజాలాల గురించి తెలుసుకుందాం వృక్షాలలో నాలుగు కణజాలాలు ఉంటాయి ఒకటి విభాజ్య కణజాలం రెండవది త్వచ్చ కణజాలం మూడవది సందాయక కణజాలం నాలుగవది ప్రసరణ కణజాలం ఇప్పుడు మనం విభాజ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం విభాజ కణజాలం అంటే మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలలను మరమ్మత్తులను నిర్వహించే కణజాలాన్ని విభాజ కణజాలం అంటారు ఈ విభాజ కణజాలంలోని మూడు రకాల కణజాలాలు ఉంటాయి ఒకటి అగ్రవిభజ కణజాలం రెండవది పార్శ్వ విభాజ కణజాలం మూడవది మధ్యస్థ విభజ కణజాలం ఇప్పుడు మనం అగ్రవిభాజ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అగ్రవిభజ కణజాలం అంటే కాండం కొనభాగంలో ఉండి మొక్కల పెరుగుదలలను కలిగించే కణజాలాన్ని అగ్ర విభాజ కణజాలం అంటారు నెక్స్ట్ పార్శ్వ విభాజ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం పార్శ్వ విభాజ కణజాలం అంటే కణజాలం పార్శ్వపు అంచుల చుట్టూ వర్తూలంగా పెరుగుదలలను కలిగించే కణజాలాన్ని విభాజ కణజాలం అంటారు నెక్స్ట్ మధ్యస్థ విభాజ కణజాలం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మధ్యస్థ విభజ్య కణజాలం అంటే కాండం మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు పుష్ప పుష్పవృంతాలు ఏర్పడే చోట ఉండే ఈ కణజాలాన్ని మధ్యస్థ విభజ కణజాలం అంటారు పైన కనిపించేది అగ్రవిభజ కణజాలం మధ్యలో ఉండేది పార్శ్వ విభజ కణజాలం చివరన మధ్యస్థ విభజ కణజాలం ఉంటుంది ఇప్పుడు మనం త్వచ్చ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్వచ్చ కణజాలం అంటే సాధారణంగా త్వచ్చ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నతను చూపిస్తుంది వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి ఈ కణజాలాలు మూడు రకాలుగా విభజించారు ఒకటోది బాహ్య చర్మం దీనిని బాహ్య త్వచ్చం అని కూడా అంటారు రెండవది మధ్య త్వచ్చం దీనిని మధ్యపుర పొర అని కూడా అంటారు మూడవది త్వచ్చం దీనిని లోపలి పొర అని కూడా అంటారు విభాజ కణజాలంలోని కణాలతో పోలిస్తే త్వచ్చ కణజాలంలోని కణాలు గోడలు దలసరిగా కలిగి ఉంటాయి ఎడారి మొక్కల్లో ఇవి బాగా దలసరిగా మైనపు పూత కలిగి ఉండి ఆకు బాహ్య చర్మంలో అనేక చిన్న రంధ్రాలు కనిపిస్తాయి వాటినే పత్రరంధ్రాలు అంటారు పత్రరంధ్రాలు ఆవరించి రెండేసి మూత్రాపిండాకారంలో ఉండే రక్షక కణాలుగా ఉంటాయి వేరులో అయితే బాహ్య చర్మంలో కణాలు పొడవైన వెంట్రుకలు వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి పత్రరంధ్రాలను చూసినట్టయితే చిక్కుడు గింజ ఆకారంలో అవి పత్రరంధ్రాలు ఉంటాయి పత్రరంధ్రాలను ఆవరించి రెండేసి మూత్రాపిండాకారంలో లేక చిక్కుడు గింజ ఆకారాల్లో రక్షక కణాలు ఉంటాయి నీటి ఎద్దడి విరగడం చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరన్న జీవులు రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది త్వచ్చ కణజాలమే పెద్ద చెట్లలో త్వచ్చ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది ఈ పొరలనే బెరడు అంటారు ఉదాహరణకు చూసినట్టయితే మన చుట్టుపక్కల అనేక కలపతో తయారైన వస్తువులు ఉన్నాయి ఇవి బా మొక్కల్లోని బాహ్య చర్మంలో బెరడుతో తయారు అవుతాయి మొక్కలతో పేపర్లు మనం చదువుకునే మన పుస్తకాల పేపర్లు కానీ ఇవి అంతా బెరుడుతో తయారు అవుతాయి వాయు మార్పిడికి బాష్పోచ్చకానికి అత్యవసరమైన పత్ర రంధ్రాలు నేల నుండి లవణాలు సంగ్రహణకు అత్యవసరమైన మూలకేశాలు కూడా త్వచ్చ కణజాలం నుండే ఏర్పడతాయి ఈ త్వచ్చ కణజాలంలోని కొన్ని కణాలు కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వహిస్తాయి విసర్జక పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు స్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపంలో నిల్వ చేసుకుంటాయి జిగురునిచ్చే చెట్ల మొక్క త్వచ్చ కణజాలం నుండి జిగురు శ్రవించబడుతుంది ఉదాహరణగా చూసినట్టయితే తుమ్మ వేప వంటి చెట్ల పైన కాండాల మీద శాఖాల మీద ఏర్పడే చోట జిగురు పదార్థం కలిగి ఉంటుంది ఇప్పుడు మనం సందాయక కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సందాయక కణజాలం అంటే ఈ కణజాలంలోని కణాలు అన్నీ పెద్దవిగా ఉండి కేంద్రకాన్ని స్పష్టంగా కలిగి ఉంటాయి మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడతాయి సందాయక కణజాలం ఆహారం నిల్వ చేయడానికి యాంత్రికంగా మొక్కలకు బలాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది ఈ సందాయక కణజాలంలోని మూడు రకాల కణజాలాలు ఉంటాయి ఒకటి మృదు కణజాలం రెండవది స్థూలాకోణ కణజాలం మూడోది దృఢ కణజాలం ఇప్పుడు మనం మృదు కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మృదు కణజాలం అంటే ఈ కణజాలంలోని కణాలు అన్నీ మృదువుగా ఉండి వదునుగా సంధించబడి ఉంటాయి ఈ మృదు కణజాలంలోని మూడు రకాల కణాలు ఉంటాయి ఒకటి హరిత మృదు కణజాలం రెండవది వాతాయుత మృదు కణజాలం మూడవది నిల్వ చేసే మృదు కణజాలం హరిత మృదు కణజాలం అంటే ఈ కణజాలంలోని హరిత రేణువులు కలిగి ఉంటుంది ఇవి కిరణజన్య సంయోగ క్రియను కూడా జరుపుతాయి ఉదాహరణకు ఆకులల్లో హరిత రేణువులు కలిగి ఉండడం వలన అవి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి రెండవది వాతాయుతం మృదుకణజాలం వాతాయుతం మృదుకణజాలం అంటే పెద్ద పెద్ద గాలి గదులను కలిగి ఉంటుంది ఇవి ఎక్కువగా నీటి మొక్కలలో కనిపిస్తుంది ఉదాహరణగా చూసినట్టయితే మన చుట్టుపక్కల చెరువులల్లో అంతర తామరలు బుడగ తామరలు పైన తేలుతూ ఉంటాయి వాటి కాండం లోపల పెద్ద పెద్ద గాలి గదులు కలిగి ఉండడం వలన ఆ మొక్కలు పైన తేలుతూ ఉంటాయి వాటిని పాతాయుత కణ మృదుకణజాలం అని అంటారు ఇప్పుడు మనం నిల్వ చేసే మృదుకణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం నిల్వ చేసే మృదుకణజాలం అంటే నీరు ఆహార పదార్థాలు వ్యర్థ పదార్థాలను నిల్వ చేసుకుంటాయి వీటినే నిల్వ చేసే మృదు కణజాలం అంటారు ఇప్పుడు మనం స్థూలాకోణ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్థూలాకోణ కణజాలం అంటే స్థూలాకోణ కణజాలంలోని కణాలు మృదు కణజాలంతో పోలిస్తే స్థూలాకోణ కణజాలంలోని కణాలు దలసరి గోడలను కలిగి కొంచెం పొడవుగా ఉంటాయి నెక్స్ట్ మనం దృఢ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం దృఢ కణజాలం అంటే ఈ కణజాలంలోని ఇవి దలసరి గోడలను కలిగి ఉండి కణాల మధ్య ఖాళీలు లేకుండా చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి త్వచ్చ కణజాలంలో పోలిస్తే సందాయక కణజాలంలోని పలు రకాల కణాలను మనం చూడవచ్చు వాటిలో కొన్ని కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి అనేక శాస్త్రవేత్తలు ఉన్నారు వారు అనేక వృక్షాలపై అధ్యయనం చేశారు వృక్షాలలో కణజాలాలపైన మొక్కల అంతర్నిర్మాణం పైన కూడా అధ్యయనం చేశారు ఇప్పుడు మనం నెహమియా అనే గ్రూ అనే శాస్త్రవేత్త గురించి కొంచెం నేర్చుకుందాం నెహమియా అనే గ్రూ ఒక వైద్యుడు లండన్లోని రాహెల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేశాడు పదహారు వందల అరవై నాలుగవ సంవత్సరంలోని మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేశాడు మొక్కల్లోని భాగంలోని అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు మొక్కల్లోని ప్రతి భాగం రెండు రకాల విభాగాలను కలిగి ఉంటుంది అవి ఒకటి దవ్వ మరో ఒకటి గట్టి భాగం అని అతను భావించాడు ఇది అతని ప్రాథమిక భావన దవ్వ అనే భాగానికి నెహిమియ గ్రూ మృదు కణజాలం అని పేరు పెట్టాడు గ్రూ మొక్కల దేహంలోని కణజాలాల పైన కూడా అధ్యయనం చేసి పదహారు వందల ఎనభై రెండవ సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు ఇప్పుడు మనం ప్రసరణ కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రసరణ కణజాలం అంటే రవాణాలలో పాల్గొనే కణజాలాన్ని ప్రసరణ కణజాలం అంటారు ఇవి వివిధ రకాల కణాలతో ప్రత్యేకమైన అమరికలతో అమరి ఏర్పడి ఉంటుంది ప్రసరణ కణజాలంలో రెండు రకాల కణజాలాలు ఉంటాయి ఒకటి దారు కణజాలం రెండవది పోషక కణజాలం ఇప్పుడు మనం దారు కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం దారు కణజాలం అంటే వేర్ల నుండి సేకరించిన నీరు పోషక పదార్థాలు దారువు ద్వారా రవాణా చేయబడతాయి దారువులో నాలుగు కణాలు ఉంటాయి ఒకటి చాల్ దారు కణం రెండవది దారుణం మూడవది తంతువులు నాలుగవది మృదు కణజాలం దారు కణాలు అనేవి చాలా పొడువుగా ఉంటాయి ఇప్పుడు మనం పోషక కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం పోషక కణజాలం అంటే కిరణజన్య క్రియలలో పత్రాలలో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతుంది పోషక కణజాలంలోని పొడవైన చాలని కణాలు చాలని నాళాలు సహాకణాలు తంతువులు మృదు కణజాలాలు అనే ఐదు కణాలు ఉంటాయి దారు మరియు పోషక కణజాలాలు రెండింటినీ కలిపి నాలిక పుంజాలు అంటారు దారు కణజాలాన్ని చూసినట్టయితే బాహ్య చర్మం దవ్వ అనే నాలిక పుంజాలు అనే కణజాలాలు కలిగి ఉంటాయి పో పోషక కణజాలాన్ని చూసినట్టయితే పైన పోషకాలు అందించేది పోషక కణజాలం కింద అయితే దారు కణజాలం వాటిలో చాలని కణాలు ఉంటాయి చాలా నాళాలు ఉంటాయి కణాలు ఉంటాయి తంతువులు ఉంటాయి ఇటు దారు పోషక కణజాలంలోని కణాలు దారు నాళాలు దారు కణం కణాలు తంతువులు చాలని నాళాలు అనేవి దారు పోషక కణజాలంలో కణాలు ఉంటాయి నేలలలో ఉండే నీరు పోషకాలు ఎత్తైన చెట్ల చిటారు కొమ్మల దాగా పంపు చేయబడుతున్నాయి దీనికి కారణం దారు కణజాలమే వేర్లు పీల్చుకున్న నీరు లవణాలు అంతా ఎత్తుకి ఎలా చేరుతాయో ఊహిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది కలిగిస్తుంది కదూ మొక్కలలో ఉండే ప్రసరణ కణజాలం చాలా ఎక్కువ ఎత్తు వరకు నీటిని తీసుకుపోగలవు ఉదాహరణగా చూసినట్టయితే యూకలిఫ్టర్ చెట్లు దాదాపు రెండు వందల అడుగులు రెడ్వుడ్ చెట్లు దాదాపు ముప్పై మూడు వందల ముప్పై అడుగులు ఉంటాయి వీటికి పోషకాలు జరిగేది ఎలాగో తెలుసా ఫ్రెండ్స్ వీటికి పోషకాలు జరిగేది ప్రసరణ కణజాలమే ఈ ప్రసరణ కణజాలం ఉండడం వలన చా పోషకాలు ఎత్తుకు నీటిని తీసుకుపోగలుగుతున్నాయి కావున మొక్కలకు సరఫరా చేస్తుంది మొక్కలు వివిధ రకాల కణజాలను కలిగి ఉన్నాయి కాబట్టి అవి వివిధ రకాల జీవక్రియలను నిర్వహిస్తాయి అవి ప్రత్యేకమైన అమరికలను కూడా కలిగి ఉంటాయి చిగురాకులతో తయారైన ఆహార పదార్థాలు భూమి లోపల ఉన్న వేరు మూలాల దగ్గరికి చేరటానికి ప్రసరణ కణజాలమే ఉపయోగపడుతుంది ఈ కణజాలాలు అన్నీ కలిసి ఒకదానికొకటి సమన్వయంగా పనిచేస్తున్నందువలనే మొక్కలు తమ జీవక్రియలను తాము నిర్వహించగలుగుతున్నాయి ఇప్పుడు మనం వృక్ష కణజాలాల గురించి నేర్చుకుందాం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం వృక్షాలలో నాలుగు కణజాలాలు కదా ఫ్రెండ్స్ ఒకటి విభాజ కణజాలం రెండవది త్వచ్ఛ కణజాలం మూడోది సందాయక కణజాలం నాలుగోది ప్రసరణ కణజాలం అయితే ఫ్రెండ్స్ విభాజ కణజాలం అంటే మొక్కల పెరుగుదలను కలిగించేది విభాజ కణజాలం అని మనం తెలుసుకున్నాం ఈ విభాజ కణజాలంలో మూడు రకాల కణజాలాలు ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం రెండవది త్వచ్చ కణజాలం ఈ త్వచ్చ కణజాలం అంటే ఈ త్వచ్చ కణజాలంలో అనేక వరుస కణాలను కలిగి ఉంటుంది వీటిలో కూడా మూడు రకాల కణజాలాలు కలిగి ఉన్నాయని మనం తెలుసుకున్నాం మూడవది సందాయక కణజాలం సందాయక కణజాలం అంటే ఈ కణజాలంలోని కణాలు అన్నీ పెద్దవిగా ఉండి కేంద్రకాన్ని స్పష్టంగా కలిగి ఉంటుంది ఈ సందేయక కణజాలంలోని మూడు రకాల కణజాలాలు అని మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటిలో మృదు కణజాలం స్థూల కోణ కణజాలం దృఢ కణజాలం అయితే ఈ మృదు కణజాలంలోని మళ్ళీ మూడు రకాల కణ కణజాలాలుగా విభజించారు ఒకటి హరిత మృదు కణజాలం రెండవది వాతాయుత మృదు కణజాలం మూడోది నిల్వ చేసే మృదు కణజాలం నాలుగోది ప్రసరణ కణజాలం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ రవాణలలో పాల్గొనే కణజాలాన్ని ప్రసరణ కణజాలం అంటారు ఈ ప్రసరణ కణజాలంలోని రెండు రకాల కణజాలాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒకటోది దారు కణజాలం రెండోది పోషక కణజాలం దారు అంటే వేలు పీల్చుకున్న నీరు ఎత్తైనకు పంపించడానికి దారు కణజాలం అని అంటారు పోషక కణజాలం అంటే కిరణజన్య సంయోగక్రియలలో పత్రాలలో తయారైన ఆహార పదార్థాలు మొక్కలకు సరఫరా చేసేది పోషక కణజాలం అయితే ఫ్రెండ్స్ అందులో నుంచి కొన్ని నేను ప్రశ్నలు అడుగుతాను మీ ఉపాధ్యాయులతో చర్చించండి మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలలను మరమ్మత్తులను నిర్వహించే కణజాలాన్ని ఏమంటారు విభాజ్య కణజాలం త్వచ్చ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నతను చూపిస్తుంది ఆకు బాహ్య చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి వీటినే పత్ర రంధ్రాలు అంటారు నీటి ఎద్దడి విరగ నీటి ఎద్దడి విరగడం పీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరణజీవులు అని తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో నేను ఐదు ప్రశ్నలు అడగబోతున్నాను మొక్ మొక్కలలో పెరుగుదలను కలిగించే కణజాలం ఏది విభాజ్య కణజాలం వాయు వినిమయంకు ఉపయోగపడే భాగాలు ఏమిటి పత్ర రంధ్రాలు మూడవది వాతాయుత కణజాలం ఏ మొక్కలలో ఎక్కువగా కనిపిస్తాయి నీటి మొక్కలలో వాయు వాయు మార్పుడుల నుండి పత్రాల పత్ర రంధ్రాల వరకు ప్రవాణ చేసే కణజాలం ఏది ప్రసరణ కణజాలం అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు ప్రచురించాడు అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు నెహేమియా గ్రూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు ఈ అవకాశం కల్పించిన సెక్రటరీ మహేష్ దా తె సార్ గారికి మరియు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్స్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి డాక్టర్ క్రిస్టీనా జడ్ చొంగతూ మేడం గారికి గిరిజన విద్యాశాఖను అభివృద్ధి పరుస్తున్న జాయింట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సార్ గారికి మరియు డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు ఏటూన్ అగారం ఐటీడిఏ పిఓ ప్రా పిఓ అయినటువంటి చక్రధర్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కో కోఆర్డినర్ ఓఎస్డి సుధాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా జిల్లా డిటిడివో అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఏటీడ ఏటీడీఓ అయినటువంటి సత్యావతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి మా మా హెచ్ఎం ప్రిన్సిపాల్ డాక్టర్ కుమారి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీషార్ట్ ప్రోగ్రాంకు నన్ను స్టార్ స్టూడెంట్గా రూపుదిద్ది రూపుదిద్దిన మా మెంటర్ టీచర్ శ్రీమతి ఏ కల్పన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని లీవ్ టెలికాస్ట్ ఛానల్ టీషాటు ఛానల్ సాంకేతిక నిపుణులకు మరియు చిత్రీకరణకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను